చేసుకున్న కేసీఆర్ ను, సన్నాసి బీజేపీ బీఆర్ఎస్ లను మేము ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి, కట్టెలపై కష్టాలు తీరవడానికి ఆనాడు గ్యాస్ పోయి సిలిండర్ దీపం పథకం కింద సోనియామ్మ ఇచ్చింది, 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. మోడీ కేడీ కలిసి ఏం చేసిరా, 1200 చేసిరా. ఏమక్క అవునా కదా, 1200 కాలే. పాదయాత్రల ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి 1200 ఆయన సిలిండర్ ఎట్లా కొనాలి, కష్టమంతా దానికే పోతుందంటే ఆలోచన చేసి ఆడబిడ్డలకు పేదవాళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు మీద కథలు కథలుగా చెప్పి అల్లుడు వస్తే ఆడ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు, గొర్రెపిల్ల మేకపిల్ల ఉంటే ఏడగట్టేస్తారు అని ఊరిచ్చిండు ఊరిచ్చిండు ఆనా పిల్లంటే కోట శ్రీనివాసరావు ఊరించినట్టు ఈ గద్ద ముక్క. ఆయన ఎవరికన్నా వచ్చినావే మా సోదరులు నడుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, ఎవరికన్నా ఇచ్చిండా, ఎవరికన్నా ఇచ్చిండా, ఎవరికన్నా ఇచ్చిండా? 10 ఏళ్ళైనా ఒక పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే ఆ సన్నాసి. కానీ వచ్చిన ఎంబడే 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతోని 22,500 కోట్ల రూపాయలతోటి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పేదోడికి ఇల్లు కట్టించినందుకు కాంగ్రెస్ ను ఓడగొట్టాలన్నా ఈ సన్నాసి అంటున్నాడని నేను అడుగుతున్నా. అదే విధంగా మిత్రులారా, 5 పథకాలు, ఆర్టీసీ బస్సు ఉత్త ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్లు ఉచితంగా పేదవాళ్లకు, 0 బిల్లు, ఇవాళ ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, 30,000 ఉద్యోగాలు, బీసీ జనాభా లెక్కలు, ఇన్ని పనులు 100 రోజుల్లో చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పేదల కోసం సంక్షేమ పథకాలు. ఈరోజు పేదవాళ్ళను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలల్లోనే సంసారం చక్కగా జరగని అని అంటాడా, లేకపోతే పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది కూలిపోతుంది ఇది పడిపోతుంది అంటున్నా? నీ అయ్యా జాగిరా, ఇది ఏమన్నా ఫుల్ బాటిల్ అనుకుంటున్నా బిడ్డ, కూలనికే పడనికే లావుల తొండలిడిచి కొట్టిపిస్తాం మా నల్గొండ సోదరులతోటి బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో. ఈడెవ్వడు అల్లటప్పుడు లేడు, అవుతుంది బిడ్డ నీకు పెళ్లి మల్లమల్లగిన ఇట్లా మాట్లాడినావు అంటే. అందుకే ఇవాళ 10 ఏళ్ల నుంచి ఇక్కడ కేడీ ఉన్నాడు, అక్కడ మోడీ ఉన్నాడు. మోడీ మనకు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే, ఆనాడు సోనియమ్మ ఇస్తే రద్దు చేసాడు. మీ ఎయిమ్స్ హాస్పిటల్ 10 ఏళ్ల నుంచి ఇంకా గోడలక్కనే నిలబడ్డది, ఇంకన్నా ఎంపీ అయినాక కొట్లాడి నిధులు తెస్తే ఇవాళ పనులు అవుతున్నాయి. పక్కనే వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాకెత్తకపోయింది, బయ్యారం ఉక్కు కర్మాగారం గద్దెత్తకపోయింది. ఇవాళ ట్రిపులైటీ కానీ పవర్ ప్రాజెక్టులు కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కానీ ఏవి నరేంద్ర మోడీ ఇయ్యలే. ఇయ్యకపోతే ఇయ్యపోయాడు పాడైనోడు. కానీ పార్లమెంట్ ఏమన్నాడా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్ తలుపులు మూసిస్తుందా, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, ఇంత దుర్మార్గం ఉంటుందా అన్నాడు. నేను అడుగుతున్న ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను, బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని, ధర్మపుర అరవింద్ను, ఇక్కడున్న బూరా నర్సయ్య గౌడ్ను, అయ్యా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ ఎన్ని నష్టాలకు వచ్చి బరాబర్ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం, మా రాష్ట్రాన్ని అవమానించిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడగనికే నీకు అర్హత ఉందా అని మోడీని అడుగుతున్నాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యమకారులారా, నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసిందని చెప్పి మా కళ్ళ ముందు మాట్లాడుతుంటే మా కడుపు మండదా నాకు, ఎంకన్నకు, ఉత్తమన్నకు, పార్లమెంట్లో అని నేను అడుగుతున్నా. మా రాష్ట్ర అవతరణనే తప్పుపట్టిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ఆయన తరఫున నిలబడ్డోళ్లకు బుద్ధి లేకపోయినా ఓట్లేసేటోళ్లకు లేదనుకుంటుండ్రా బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా.
అందుకే మిత్రులారా, ఇవాళ పాపం క్యామ మల్లేసి నాకు మంచి మిత్రుడే, క్యామను ముందల పెట్టాడు, వెనకంగా బూర ఊతున్నాడు కేసీఆర్. మోసం, గొల్ల కురుమల్ని మోసం చేస్తుండు. గెలిచేటప్పుడేమో బిడ్డ కొడుకుని పెట్టుకుంటాడు, ఓడేటప్పుడేమో గొల్ల కురుమల్ని పెడతాడు ఓడగొట్టనికి, మోసం చేయనికి. వెనకాల గూడు పుటాని జరుగుతుంది. బిడ్డకి బెయిల్ కావాలంటే భువనగిరిలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలంట. అదేవిధంగా మా యాదవ్ సోదరులు అంటున్నారు, మూడేళ్ల కింద మా డీడీలు కట్టుకుండు మా సొమ్మంతా మిత్తి రెండు అంతలు అయిందని. అందుకే వంగబెట్టి ఒక గొంతు గుద్ది గొర్రెకు తుప్పుడ తీసినట్టు ఇవ్వాలి టీఆర్ఎస్ వాడు ఎవడన్నా ఊర్లోకి వస్తే. ఎంకన్నా చెప్పంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలే. మొదటిసారి ఎమ్మెల్యే అయినా టికెట్ అప్పుడు ఎంకన్ననే చెప్తే బీర్లా ఎలయకు టికెట్ ఇచ్చినాం 50,000 తో గెలిపించింది.